హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చాందీస్ రెసిపీస్. ఈరోజు మనం చేయబోతున్న కర్రీ వచ్చేసి ఎగ్ అండ్ పొటాటో కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా అక్కలా పెట్టుకొని చేస్తారు ఇది. సో ఇంకెంత కలిసి తిరిగి ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాం. ఇలాగ బాయిల్ చేసుకోండి. పొటాటోస్ తీసుకొని క్యూబ్స్ కింద మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. అలాగే బాయిల్డ్ ఎగ్స్, ఆనియన్స్ చిన్న చిన్నగా కోసుకోవాలండి స్లైసెస్ కింద. అలాగే పచ్చిమిర్చి. చూసారు కదండి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి అలాగే కొంచెం హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫైన్ పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండి, దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అయితే మనకి ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే దీనిపైన కొంచెం పసుపు, కారం వేసుకుంటే బాగుంటుందండి. పసుపు కారం వేసుకున్న తర్వాత ఈ ఎగ్ వెళ్ళి మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని విరిగా ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో మళ్ళీ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చి వాసన పోయినంత వరకు ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కారం వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని. ఇప్పుడు ఇందులోనే మనం బాయిల్ చేసుకుని పెట్టుకుంటే పొటాటోస్ వేసుకోవాలండి. వేసిన తర్వాత ఈ గ్రేవీ మొత్తం కూడా ఆ పొటాటోస్ పెట్టినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం మసాలా పెట్టినాం కదండి, అది కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా వాటర్ కాకుండా ఇంకొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఎగ్స్ వేసుకొని అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని పైన కాసేపు బాగా మగ్గనివ్వాలండి. ఆయిల్ మొత్తం కూడా కర్రీ నుంచి సెపరేట్ అయినంత వరకు బాగా మగ్గనివ్వాలి. చూసారు కదండి, కర్రీ అనేది సెపరేట్ అయితే అవుతుంది. పైన ప్లేట్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ దాకా బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇందులోనే మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ బంగాళదుంప ఎగ్ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఇంటికి రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఈజీగా ఈ కర్రీ అయితే మట్టుకు చేసుకోవచ్చు. సో మీకు కనుక నచ్చితే కనుక ఈ బంగాళదుంప ఎగ్ కర్రీ అనేది నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ఇన్ని వీడియోస్తో నేను మీ ముందర ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి పెట్టండి.